విశాఖ శివారు ప్రాంతాల్లో ఉన్న ఫార్మా సిటీ మధ్యలో ఓ గ్రామం విలవిలలాడుతుంది। దశాబ్దాలు పైగా కాలుష్యంలో మగ్గిపోతున్న పల్లె అది। వందల సంఖ్యలో ఉన్న కుటుంబాలు పరిశ్రమల మధ్య జీవితాన్ని వెల్లడిస్తున్నాయి। ఫార్మా పరిశ్రమ మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తాడి గ్రామంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం। ఉమ్మడి విశాఖ జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న ఫార్మా సిటీలో ఒక పల్లె విలవిల్లాడుతుంది। ఆ ఊరి పేరు చెప్పగానే అక్కడ ఊరిలో యువకులకు పిల్లనివ్వడానికే ముందుకు రావడం లేదు అంటేనే ఆ గ్రామస్తుల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది। తరలింపు కోసం దశాబ్దికాల నుంచి ఎదురు చూస్తున్నారు తాడి గ్రామస్తులు। రాష్ట్ర ఫార్మా అభివృద్ధిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ వద్ద సెజ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం। తొలుత దేశ విదేశాలకు చెందిన సుమారు 80కి పైగా ఫార్మా కంపెనీలు ఆ ప్రాంతంలో కొలువుదీరాయి। అయితే ఈ కంపెనీల మధ్యలోనే తాడి గ్రామం ఉండిపోయింది। అదే సమయంలో పరిశ్రమలు విస్తరించడం ఫార్మా ఉత్పత్తులు పెరగడంతో తాడి గ్రామస్తులకు అది శాపంగా మారింది। అందరూ ఫార్మా అభివృద్ధిని చూస్తున్నారు తప్ప అక్కడే నివసిస్తున్న తాడి గ్రామ ప్రజల భవిష్యత్తును ఎవ్వరూ పట్టించుకోలేదు। అక్కడ నుంచి తరలింపు కోసం తాడి గ్రామస్తులు దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తున్నారు। సుమారు 2000 మందికి పైగా జనాభా 1200 మందికి పైగా ఓటర్లు అక్కడ నివసిస్తున్నారు। అనేక ఔషధ కంపెనీల మధ్య ప్రాణాలు అరచేత పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు। పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంతో ఇక్కడ ప్రజల ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం పడుతోంది। ఇక్కడ ఒక్క గాలి కాలుష్యమే కాదు భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితమయ్యాయి। 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తాడి గ్రామ తరలింపు కోసం స్థల పరిశీలన చేసి జీవో ఇచ్చింది। 53 కోట్ల రూపాయల నిధులను సైతం కేటాయించింది। తరలింపు ప్రక్రియ తుది దశకు చేరగా ఎన్నికల కోడ్ రావడంతో ఆ గ్రామస్తుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది। ఊరు తీస్తున్నాను అంతటికని తీయడం కనపడలేదండి। ఇప్పుడు కానీ దగ్గర 8-10 సంవత్సరాలు పెట్టి అనుకోని వస్తుంటారు ఊరు తీసేస్తా, మరి దేనివల్ల తీసుకుంటారో తెలియలేదు మరి ఊరు। వైసీపీ గెలిచిన వెంటనే తాడి గ్రామస్తులను అక్కడి నుంచి తరలిస్తామని ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు హామీ ఇచ్చారు। ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాడి గ్రామాన్ని తరలిస్తామని చెప్పి దానికి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు। కానీ సీఎం హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికి తరలింపు దిశగా అడుగులు పడడం లేదు। ఇప్పటికైనా తమను రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతానికి తరలించాలని తాడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు। లేదంటే భవిష్యత్తు తరాలకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మరి తాడి కాలనీ వాసుల విజ్ఞప్తులను ప్రభుత్వం వెంటనే పరిశీలనలోకి తీసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు। లేదంటే వారి తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు। దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తమ ప్రాంత తరలింపులో రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటూ కూడా తాడి ప్రజలు వాపోతున్నారు। ఫార్మా సిటీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ తాడి ప్రాంతాల్లో కనిపిస్తుంది। ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ కూడా ఏర్పడింది। ఈ తాడి విలేజ్ని గత ప్రభుత్వం తరలిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం తరలించలేనటువంటి సిచ్యువేషన్లో తాడివాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తాడి ప్రాంతాన్ని ఫార్మా సిటీ నుంచి తరలించాలని తాడి వాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిపి భరత్ బిగ్ టీవీ తాడి విలేజ్ నుంచి।